హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను. ఈరోజు వచ్చేసి మేము వినాయకుల్ని చూడడానికి అనేసి బయలుదేరినామన్నమాట. సో వినాయక నిమజ్జనం కాకముందన్నమాట ఈ వీడియో షూట్ చేశాను నేను, సో తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. సారీ, ఈ వినాయకుడు వచ్చేసి రామ్నగర్ వినాయకుడు, మా ఏరియా వినాయకుడే. 24 అడుగుల వినాయకుడు, మట్టితోటి తయారు చేశారన్నమాట. ఎంత బాగున్నాడు చూడండి వినాయకుడు, చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. మొత్తం కరీంనగర్ మొత్తం ప్రజలు వచ్చేసి ఇక్కడ ఫోటోలు వీడియోలు అవి తీసుకొని వాట్సాప్లలో ఫేస్బుక్లలో షేర్ చేస్తున్నారు, చూస్తున్నాను నేను కూడాను. సో ఇక్కడ చూడండి, ఈ వినాయకుడు రామ్నగర్లోని వినాయకుడే. ఈ వినాయకుడు వచ్చేసి సిద్ధార్థ స్కూల్ ఆపోజిట్లో పెట్టారనమాట ఛాలెంజ్ యూత్ వాళ్ళు. ఇందాక చూపించిన వినాయకుడు వచ్చేసి మిత్ర యూత్ వాళ్ళు పెట్టారు. జూమ్లో చూపిస్తున్నాను ఒకసారి చూడండి, చాలా బాగున్నాడు కదా. ఇంకా ప్రతి వినాయకునికి పూజలు జరుగుతున్నాయి, భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మండపాలు చూస్తేనైతే కన్నుల పండుగగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎంత బాగున్నాయో మండపాలు అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఏ వినాయకునికి ఆ వినాయకుడే స్పెషల్గా కనిపిస్తున్నాడనమాట. చిన్న వినాయకులు అయితేనేమి, పెద్ద వినాయకులు అయితేనేమి, చాలా చాలా బాగున్నాయి. మండపాలు కూడా చాలా చాలా బాగున్నాయి. సో మా బాబు వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి, వినాయకుల్ని చూసుకుంటా, డెకరేషన్ చూసుకుంటా. అందుకనేసి మేము నైట్ తీసుకెళ్ళామన్నమాట. నైట్ చుట్టూతా చీకటి ఉంటుంది, బ్రైటింగ్లో వినాయకుడు ఉంటాడు, సో మంచిగా కనిపిస్తాడు కదా, పిల్లలకు కూడా కన్నుల పండగ కనిపిస్తాడు కదా అనేసి, వాళ్ళకు కూడా ఇప్పుడు మనము ఇలాంటివన్నీ నేర్పించాలి కదా అనేసి తీసుకెళ్తున్నామన్నమాట. చూపిస్తే వాళ్ళకు కూడా పండుగల మీద ఒక అవగాహన అనేది వస్తుంది కదా అనేసి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు కదా అనేసి తీసుకెళ్ళామన్నమాట. ఈ వినాయకుడు వచ్చేసి గాంధీ రోడ్ వినాయకుడు అనమాట, గాంధీ రోడ్ చౌరస్తా దగ్గర పెట్టారు. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు పెట్టారంట ఈ వినాయకుడిని. ఫస్టే జూమ్లో చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నా ఫోన్ జూమ్లోనే ఉంది, అందుకనేసి జూమ్లో చూపిస్తున్నాను. మళ్ళీ తర్వాత మంచిగా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి దేవతల్ని కూడా ప్రతిష్ఠించిల్లనమాట వినాయకుని సైడ్లకి, సరస్వతీదేవి ఇంకా లక్ష్మీ దేవత అనుకుంటా, సారీ తప్పుగా చెప్పేది ఉంటే, అంత క్లియర్గా నాకు తెలియదండి అందుకనేసి. ఇక్కడ చూడండి మండపాలు చాలా చాలా బాగున్నాయి కదా, వినాయకుడిని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా పెద్ద వినాయకుడు, భక్తులైతే తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టవర్ సర్కిల్ వినాయకుడు అనమాట, టవర్ సర్కిల్లో ఈ వినాయకుడిని నెలకొల్పారనమాట. ఈ వినాయకుడిని చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది, బ్రైటింగ్లో చాలా చాలా బాగా అనిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు, పూజలు చేయడానికైతేనేమి, ప్రార్థన చేయడానికైతేనేమి, అలా చాలా బాగా వస్తున్నారన్నమాట వినాయకుడిని దర్శించుకోవడానికైతేనేమి. ఇక్కడ చూడండి గంజ్ దగ్గర అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసరికి చాలా మంచి డివైన్ ఫీలింగ్ వచ్చిందన్నమాట నాకైతే, ఎందుకంటే ఎంత బాగుంది అసలు అయితే ఆ థీమ్, డివైన్ థీమ్లో వినాయకుడు చాలా బాగా అనిపించాడు. మొత్తం ఒక టెంపుల్ని చూసిన ఫీలింగే కలిగింది నాకైతే. ఆ భక్తులు కూడా అసలు టెంపుల్కి తరలి వచ్చినట్టే వచ్చిందనమాట. ప్రతిరోజు అక్కడ అన్నదానం చేస్తున్నారంట, మేము వెళ్ళేసరికి ప్రసాదం అది పెడుతున్నారు, అన్నదానం అయిపోయిందంట. కాకపోతే చుట్టూరా చూస్తే మొత్తము అసలు ఎంత మంచి ఫీలింగ్, ఒక తిరుపతికి వెళ్ళినమా లేకపోతే ఇంకేదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినామా అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట, అంత మంచి ఏర్పాటు చేసిర్రు ఆ వినాయకుడిని మాత్రము. ఇంకా కరీంనగర్ మొత్తానికే ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకా నంది విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు చూడండి, మీకు కూడా చూపిస్తాను ఎంత మంచి అనిపిస్తుందో. అసలు ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది నాకైతే, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట అది చూస్తుంటేనే. ఆ భక్తులు కానీ చూడండి, మనకి భక్తులు ఎక్కువ ఎక్కడుంటారు, పుణ్యక్షేత్రాలలోనే ఉంటారు కదా. సో ఇక్కడ కూడా నాకు
అదే విధంగా మొత్తం ఒక గుడిని చూసినామా అన్నట్టుగా ఆ తలుపులు కానీ ఆ గంటలు కానీ అలా అనిపిస్తుంది అన్నమాట నాకు చూస్తుంటే. మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే నేను ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తున్నా కదా వినాయక నిమజ్జనం తర్వాత. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మీరు కూడా అనుకుంటారు కదా, అయ్యో మాకు చెప్పేది ఉంటే మేము కూడా వెళ్ళి ఒకసారి దర్శించుకుందాం కదా, మంచి చూద్దాం కదా ఆ డెకరేషన్ అది అంతా అనుకుంటారు కదా. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి మన వన్ టౌన్ ఏరియా ఉంది కదా అక్కడ అన్నమాట. మేము భగత్ నగర్ వినాయకుడిని చూడడానికి అనేసి బయలుదేరినామన్నమాట. బయలుదేరితే అక్కడ వన్ టౌన్ ఏరియా దగ్గర ఈ వినాయకుడు అనేది దర్శనం ఇచ్చాడనమాట మాకు, మేము దర్శించుకున్నాము. సారీ ఫ్రెండ్స్, నాకు ఈ కొంచెం ఈ పదాలు అనేవి తెలియదు, తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎలా చెప్పాలి అనేది, సో నేను నెక్స్ట్ టైం మార్చుకుంటానన్నమాట. ఇక్కడ చూడండి భగత్ నగర్ వినాయకుడు అనమాట. ఇక్కడ మేము వెళ్ళేసరికి అయ్యగారు ఆ వ్రత కథ చదువుతున్నాడు అనమాట వినాయకుంది. సో భక్తులందరూ శ్రద్ధతో వింటున్నారు. ఇంకా ఇక్కడ మా పాప, బాబు, ఇంకా మా ఆయన ముగ్గురు కూడా వినాయకుడిని దర్శించుకొని మళ్ళీ బైక్ మీద కూర్చున్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ గోదాంగడ్డ, భగత్ నగర్లోనే గోదాంగడ్డ ఉంటుంది కదా, ఆ గోదాంగడ్డ వినాయకుడు దగ్గరికి వచ్చేసినామన్నమాట. ఇక్కడ పూజ ఆల్రెడీ కంప్లీట్ అయింది అనుకుంటా, అందుకనే భక్తులు ఎవరు లేరు. ఉన్న భక్తులు అయితే కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు, కొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు, కొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు. మేమైతే ఇంకా ఫొటోస్ దిగినాము, వీడియోస్ తీసుకున్నాము, కాసేపు కూర్చున్నాము, కాసేపు బాబు పాటలు పెడితే డ్యాన్స్ చేశాడు, అలా చాలా బాగా ఎంజాయ్ చేసినామన్నమాట ఈ 2022 ఇయర్లో. ఇది ఈ వీడియో కూడా నాకు గుర్తుండిపోతుంది అనేసి నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తే మంచిగా ఫీల్ అవుతారు కదా, డివైన్ ఫీలింగ్లో ఉంటారు కదా అనేసి కూడా ఇది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సారీ ఫ్రెండ్స్, నిమజ్జనం తర్వాత అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. కాకపోతే కరీంనగర్లోని వినాయకులు మీకు చూపించాలి కదా అనే ఉద్దేశంతో చూపిస్తున్నా అనమాట. సో ఇయర్ నుండి ఇంకా అంతా మంచిగా జరగాలి ఫ్రెండ్స్ అందరికీ, మాకు కూడాను. సో మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీకి. ఇదండి ఇక ఇంటికి వచ్చేసాం, పిల్లలు పడుకుంటున్నారు.